నమస్తే, మా ఊరు మా వార్తలకి స్వాగతం. ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఇక విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బొత్స ఝాన్సీ. ఈ నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 30,000 మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన బొత్స ఝాన్సీ నామినేషన్ పత్రాలను సమర్పించారు. సీఎం జగనన్న ఆశీర్వాదంతో విశాఖలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాజమండ్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్గాని భరత్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి భరత్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు భార్య, కుటుంబ సభ్యులతో కలిసి మార్గాని భరత్ ఉత్సాహంగా రోడ్ షో నిర్వహించారు. రాజమండ్రి ఎంపీగా నగర రూపురేఖలు మార్చారన్న భరత్, ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నగరంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుల బాధ్యత తీసుకుని పనిచేస్తారని తెలిపారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా నేను బాధ్యత తీసుకుంటానని మాట ఇస్తూ ఉన్నా. గడిచిన 2 సంవత్సరాల్లో రాజమహేంద్రవరం ప్రజలు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఏ హైదరాబాదో వైజాగో వేరే ప్రాంతాలకు వెళ్ళి మరి అక్కడికి హాలిడేస్కి వెళ్ళేవారు. మరి ఇవాళ రాజమహేంద్రవరం ప్రాంతాన్ని టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేయబోతూ ఉన్నాము. ఇంకా రానున్న రోజుల్లో మీరు చూస్తారు రాజమహేంద్రవరంలో ఒక అద్భుతమైన గోదావరి నదీ తీరాన్ని ఒక టీటీడీ టెంపుల్ కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాము. ఇట్లా అన్ని రకాలుగా కూడా ఘాట్లన్నీ కూడా కలిపే బాధ్యత తీసుకుంటాం. కాశీ తరహాలో కిందన ఘాట్లన్నీ కలుపుతాం. పైన అప్పర్ ప్రామినేట్ మటుకి ట్యాంక్ బండ్ తరహాలో తీసుకుని వచ్చి ఒక ఇన్ఫినిటీ వ్యూ ఇవ్వబోతూ ఉన్నాం. సో ఈ రకంగా నేను మాటల్లో చెప్పే కన్నా చేతల్లో చేసి చూపిస్తాను. ఇంకా రాబోయే రోజుల్లో, ఒక వారం రోజుల్లో మా రాష్ట్ర తరపు నుంచి జగనన్న ఎలాగ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, మేనిఫెస్టో రిలీజ్ చేసిన 4 రోజుల్లో నేను కూడా రాజమహేంద్రవరం మేనిఫెస్టో రిలీజ్ చేస్తా. ఇవి నేను చేస్తాను అని ఖచ్చితంగా చెప్తాను. వార్డ్ వైజ్ కూడా చేసి చూపిస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తాను. సీఎం జగన్ హామీ ఇస్తే తప్పక నెరవేరుస్తారని చెప్పారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు ఏనాడు మాట మీద నిలబడలేదని తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ వేశారు. డోన్ ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బ్రహ్మానందరెడ్డిని ఆదరించాలని కోరారు. మున్సిపల్ ఆఫీసులో 11 గంటలకు టెండర్ల కోసం పోతే అందరెల్లుగా కొడళ్ళు పెట్టుకుని నరికిన మాట ఒక్కసారి ప్రకృతిగా లెట్రిన్ల పిల్లలు తిండి మాట కూడా గట్టి చేస్తారు. మార్కెట్ యార్డ్లో కన్నుల మీద పోతే ఖాళీ సంచులు కూడా కప్పుడు ఇవ్వచ్చు. అంటే ప్రజలు అంత అసలు మున్సిపల్ ఆఫీసులో 11 గంటలకు టెండర్ల కోసం పోతే అందరెల్లుగా కొడళ్ళు పెట్టుకుని నరికిన మాట ఒక్కసారి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రజల అభిమానం జీవితంలో మర్చిపోలేనన్నారు భూమా అఖిలప్రియ. తన నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చిన కార్యకర్తలను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఉండి ఎంఆర్ఓ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. రఘురామకృష్ణరాజు నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నామినేషన్ తర్వాత ఎంపీ రఘురామను కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. జై భరత్ శ్రీభరత్ పేరుతో విశాఖ నగరం మారుమోగింది. విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థిగా శ్రీభరత్ నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ కలెక్టరేట్కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన శ్రీభరత్ ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. శ్రీభరత్ నామినేషన్ కార్యక్రమంలో కూటమి పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందని శ్రీభరత్ తెలిపారు. నరేంద్ర మోడీ పాలనపై ప్రజల్లో అమితమైన నమ్మకం ఏర్పడిందన్నారు కేంద్ర మంత్రి మురుగన్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. తిరుపతిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తిరుపతి పార్లమెంటులో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు వరప్రసాదరావు. రాష్ట్రంలో దుర్హంకారణ పాలన పోవాలా, అవినీతి పాలన పోవాలా, దౌర్జన్యం పోవాలా, రౌడితనం పోవాలనే ఉద్దేశంతో ఒక ఎన్డీఏ కూటమి ఏర్పడింది. చంద్రబాబు గారు అనుభవంతులు, అభివృద్ధి ప్రధాత, అలాగే పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు, యువ పవ. వీరిద్దరు కూడా మోడీజీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కాపాడడానికి అని చెప్పి ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఇప్పుడు మన మధ్య ఉన్నవారు మోడీ గారి ఆశీస్సులతో కేంద్ర మంత్రివర్యులు, గత 30 సంవత్సరాలుగా నాకు సుపరిచితులు, నాకు సోదర సమానులు మురుగన్ గారికి మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. వీరు చాలా ముఖ్యమైన శాఖలు చేశారు. మనకి ముఖద్వారాలు మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మత్స్యకారుల కొరకు ముఖద్వారాలు ప్రసాదించిన మంత్రివర్యులు మురుగన్ గారు. సో ఈ సందర్భంలో ఒక కారణం చేత కూటమి ఏర్పడింది కనుక ఇప్పుడు తప్పనిసరిగా ఏలూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు పార్టీ కార్యాలయం నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. బీసీలకు టీడీపీ అధినేత చంద్రబాబు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఏలూరు పార్లమెంటులో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిలకలూరుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి శివనాగ మనోహర్ నాయుడు నామినేషన్ వేశారు. నర్సరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. సుమారు 20,000 మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. తనను నాన్ లోకల్ అంటున్నారు. ప్రతిపాటి పుల్లారావు కూడా ప్రకాశం జిల్లా నుండి వచ్చిన వారే కదా అని విమర్శించారు. చంద్రబాబు లోకేష్ లోకల్ వ్యక్తులా అని ప్రశ్నించారు. పుల్లారావుకి ఇక్కడ సీటు లేదని, ప్రచారం కాగానే వైసీపీలోకి రావాలని ప్రయత్నించారని ఆరోపించారు కావటి శివనాగ మనోహర్. అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని
నన్ను ఆశీర్వదించడంతో పాటు మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, చేసుకు తీరతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ పొనటం కూడా జరిగింది. ఎందుకంటే కనీ విని ఎరగని రీతిలో ప్రజలు ఆశించిన దానికన్నా సంక్షేమాన్ని వాళ్ళ గడప గడపకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు మేము గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మేము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నప్పుడు ప్రజలు అయామీన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలం నుంచి మా కుటుంబాలను ఎన్నో రకాలుగా మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నాడు. మేము టీడీపీ అభ్యర్థి ఎర్రపతినేని శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. పిడుగురాళ్ల పట్టణంలో నామినేషన్కు ముందు 50,000 మందితో భారీ ర్యాలీ చేపట్టారు. వైసీపీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తుందని మండిపడ్డారు. 2019లో వైసీపీ దొంగల హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ఎర్రపతినేని. దొంగ కృష్ణమూర్తి గారు కానీ జనసేన బీజేపీ నాయకులు ఈ వేదికలో ఉన్న పెద్దలందరూ మీ అందరి ఆశీస్సుతోని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ నియోజకవర్గాల్లో బడగోలు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తాం. మీ అందరు కూడా అటు ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక మంచి వ్యక్తి మనకు వచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు గారిని మంచి మెజారిటీతోని గెలిపించండి. ఇక్కడ మీ అందరి ఆశీస్సుతోని మీ అందరి మద్దతుతోని నేను 7వసారి ఈరోజు నామినేషన్ వేశాను. ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీలో 7 సార్లు నాకు సీట్ ఇచ్చారంటే అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు రెడ్డి గారి దాకా వరుసగా 7 సార్లు సీట్ ఇచ్చారండి. అది మీ ఆశీస్సులు మీ జనత అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈ 20 రోజులు మీరందరూ కూడా 3 పార్టీలు కూటమి గట్టిగా పనిచేయండి. వాళ్ళ దురాగతాలు చెప్పండి. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి. మీరు 20 రోజులు రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు అభిమానులతో ర్యాలీగా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ కార్యక్రమంలోని ఎమ్మెల్యే అభ్యర్థులు చెల్లబోయిన వేణు, మార్గాని భరత్, శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. వైసీపీకి మరొకసారి ప్రజలు పట్టం కడతారని, భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జై జగన్ గూడూరు శ్రీనివాస్ గారు రేఖతో. మా పార్టీ రాష్ట్రంలో బలంగా ఉంది. మా అధినాయకుడు ఈ రాష్ట్రాన్ని చక్కని సంక్షేమం ఇచ్చాడు, అభివృద్ధి చేశాడు, మంచి విద్యనిచ్చాడు, మంచి వైద్యాన్ని ఇచ్చాడు. ప్రజలు సాధారణంగా అప్పులు పాలేది 2 రీజన్స్, ఒకటి పిల్లల చదువు కోసం, రెండోది ఆరోగ్యం బాగోకపోతే. ఈ రెండు కూడా మా గవర్నమెంట్లో చక్కగా ఇస్తున్నాం. అందువల్ల ఈ ప్రజలంతా కూడా మా వెంటే ఉన్నారు. ఈరోజు స్వచ్ఛందంగా 1,000,000 మంది వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. నామినేషన్ వేసాం, స్క్రూటినీ కూడా అయిపోయింది, అన్నీ చక్కగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మేము విజయం సాధిస్తాం. Y0 175 అనేది చూపిస్తాం మేము త్వరలోనే. మీకు అందులో ఏమైనా ఆశ్చర్యం అనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోన్ ఫర్ దట్. ఆయన ఎప్పుడు అలాగే చేస్తాడు. మామనే పొడిచాడు, వెన్నుబడి పొడిచిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ పక్క నాదండ్రి మనోహర్ అని ఉన్నాడు ఒక ఆయన, మీకు తెలుసో తెలీదు. వాళ్ళ తండ్రి గారు కూడా రామారావు గారు ఒక వెన్నుబడి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ కూటమి అభ్యర్థిగా తంగిరాల సౌమ్య నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, కేశినేని చిన్ని హాజరయ్యారు. నందిగామలో వైసీపీపై వ్యతిరేకత ఎక్కువైందని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మొండితోక బ్రదర్స్పై వ్యతిరేకతతో టీడీపీలోకి వలసలు పెరిగాయన్నారు. భారీ మెజారిటీ విజయంతో కూటమి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. పరిపాలన నందిగామ నియోజకవర్గ
తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. 10:48 మేము 10:48 నామినేషన్ వేయటం జరిగింది. తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడిందో నందిగామంలో కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ వైసీపీ పరిపాలన మీద, ముఖ్యంగా మొండితోక బ్రదర్స్ మీద గత 4 రోజుల నుంచి చూస్తే వరుసగా ఏ విధంగా వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఏ విధంగా వస్తున్నాయో, ప్రతి ఊరు, కొన్ని ఊళ్ళు అయితే ఖాళీ అయిపోతున్నాయి. తప్పకుండా మేము మంచి మెజార్టీతో నందిగామలో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవైపోతున్నాం. గతంలో మేము చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, బ్రదర్స్ పట్ల వ్యతిరేకత, అదేవిధంగా మా ఉమ్మడి లక్ష్యం ఏదైతే ఉందో, భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో మళ్ళీ రాకుండా చేయటం, వైసీపీ పార్టీ అనేది ఉండకుండా చేయటం అనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా అధినేతలకి తోడుగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కూడా ఉండటం మా అదృష్టం. తప్పకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న ఎక్కడికక్కడ వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి పూర్తిగా కుట్టుబడిపోయి ఎక్కడికక్కడ కక్షపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చారు. గతంలో చూడని రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం. ప్రశ్నిస్తే కేసులు, దాడులు, అదేవిధంగా ఈరోజు ఎవరిని వదలుపట్టట్లేదు. వాళ్ళు ప్రతి అభ్యర్థి మీద కూడా కేసులు ఉన్నాయండి. ఈరోజు నామినేషన్ ఫైల్అప్ చేయాలంటే ఆ కేసులే ఎక్కువ అయిపోతున్నాయి. మరి ఈ విధంగా ప్రతి అభ్యర్థి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిపాలన ఇంతటితో సమాప్తం చేయాలని, భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమాన్ని ఒక తాటి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఉమ్మడి అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ నామినేషన్ వేశారు. నగరంలో భారీ ర్యాలీగా వెళ్లి మైలవరం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో బొమ్మసాని సుబ్బారావు, బీజేపీ కన్వీనర్ నూతలపాటి బాల, వసంతకృష్ణ ప్రసాద్, సతీమణి, శ్రీమతి శిరీష కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగులు రావాలంటే సైకిల్ రావాలన్నారు వసంతకృష్ణ ప్రసాద్. ధన్యవాదాలు. ఎన్ని నిమిషాలు లేదా సమయం ర్యాలీ జనం చాలా ఎక్కువ మంది వచ్చినటువంటి బైక్ మీద వచ్చి నేను ముహూర్త ప్రకారం నామినేషన్ కలుస్తాను. మీ అందరికి ధన్యవాదాలు. కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మొదట ముక్తి రామలింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం కన్నికా పరమేశ్వరి దేవి ఆలయం, పెద్ద దర్గా శివాలయం, హనుమన్మ చర్చిలలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి కౌసర్ భానుకు మళ్లీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈరోజు నా ముందుండే అస్త్రాలు కూడా 3 ప్రజలారా. ఎన్నికల్లో నేను ఉపయోగించే 3 అస్త్రాలు, 1 జగనన్న మీకు అందించిన సంక్షేమం, 2 నా నాయకత్వ లక్షణాలతో ఈ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి, 3 ఓ మనిషిగా ప్రతి మనిషికి నేను ఉపయోగపడిన విధానం అందుబాటులో ఉండడం. ఈ 3 ఈ ఎన్నికల్లో మీకు చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా. ఈ 3 నిజాలైతే నన్ను గెలిపించండి, ఈ 3 అబద్ధాలైతే నన్ను తిరస్కరించండి. మనస్ఫూర్తిగా ప్రతి నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి, మంచిని గెలిపించండి, మంచి రాజకీయ పార్టీని గెలిపించండి. ఆ మంచి మేము చేసి ఉంటేనే మమ్మల్ని గెలిపించండి, ఆ మంచి మేము చేయకుంటే తిరస్కరించమని కోరుతూ మరొకసారి ఈరోజు నేను నామినేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క ఆత్మవిశ్వాసం మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సంక్షేమంతోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ నియోజకవర్గ అభివృద్ధితోనూ, నా హృదయం మానవత్వంతోనూ చేసిన మంచి కార్యక్రమాలతోనే ఈ ఎన్నికల్లో మీ ముందుకు వస్తా ఉన్నా. ఆశీర్వదించమని
అభిమానంతో మరొక మారినని గెలిపించమని సంపూర్ణం కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమం. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ చరిత్రలో తొలిసారి ఓ మహిళ పోటీ చేస్తూ ఉన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా మైనారిటీ మహిళ నూరా షేక్ పోటీలో ఉన్నారు. మహిళా సాధికారతే తన లక్ష్యం అంటున్నారు నూరా షేక్. నేటి సాంకేతిక యుగంలో కూడా హైదరాబాద్ పాత నగరం మరీ పాతబడిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే పాత నగరం బంగారు నగరంగా మారుస్తానన్నారు. అభివృద్ధికి దూరంగా హైదరాబాద్ పాత బస్తీ మిగిలిపోయిందని, అక్కడి పేదలు ఇంకా పేదవారిగానే మిగిలిపోయారన్నారు. వారిని దారిద్ర్య రేఖ నుండి పైకు తీసుకురావడం తన కర్తవ్యం అంటున్నారు నూరా షేక్. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీతో ఎలక్షన్ చేయాలని ఎందుకు నిర్ణయించినారు, వీళ్ళే ఎందుకు గెలుస్తున్నారు అనేది ఈరోజు జూనియర్స్ వాళ్ళు క్వశ్చన్ వేసినారు. దానికి నా సమాధానం ఏమిటంటే, ఓల్డ్ సిటీలో కంటెస్ట్ చేయడానికి రూలింగ్లో ఉన్న ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయదు. ఇక రూలింగ్లో ఉన్న పార్టీలు ఎవరూ నిలబడరు. ఎప్పుడు కూడా ఏ పార్టీ రూలింగ్లో వచ్చినా కూడా, కేసీఆర్ రూలింగ్లో వచ్చినారు ఖాస్ దోస్త్ అయిపోయినారు, మళ్ళీ మా రేవంత్ సార్ వచ్చినారు అతనితో కూడా ఖాస్ దోస్త్ అయిపోయినారు. ఇక ఎన్నో పార్టీలకి ఏమంటే, ఇక్కడ నిలబడే మనం ఇక్కడ నిలబడితే వేరే జాగాల్లో మాకి లాస్ జరుగుతుంది అని వాళ్లతో కమిట్ అవుతారన్నమాట. కానీ ఈసారి నేను ఈ హైదరాబాద్లో ఎలక్షన్ కంటెస్ట్ చేసి అందరి మనసుల్లో ఈ వచ్చే భయాన్ని పోగొడతాను. అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ మనం కంటెస్ట్ చేస్తే ఎట్లా, మనము ఎట్లా ఎట్లా అని చెప్పి, ఇది నేను ఖచ్చితంగా కంటెస్ట్ చేసి ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలనే నాది ఒక కల ఉండాది. అక్కడుండే మహిళలకి, అక్కడుండే స్టూడెంట్కి, అక్కడ పిల్లోళ్ళకి, అక్కడుండే అందరి ప్రజలకి మేలు కోరుతూ, ఈ ఓల్డ్ సిటీలో జరిగే అన్ని అన్యాయాలు, ఈ కాన్స్టిట్యూన్సీలో జరిగే అన్ని అన్యాయాలని దూరం చేయాలని, ఈ ఓట్లు కూడా వేసే బూతుల దగ్గర కూడా అందరూ నిలబడి రెవడీయిజంగా అందరితో ఓట్లు వేపించడము, ఇవి అంతా మనం యూట్యూబ్లో సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అంతా వీడియోస్ వైరల్ ఉన్నాయి. ఎవరు కూడా మా ఫ్యామిలీలో కూడా వెళ్ళి ఓట్లు వేస్తే, మీ ఓటు అయిపోయింది కదండి, 9 గంటలకే మీ ఓటు అయిపోయింది, 10 గంటలకే మీ ఓటు అయిపోయింది అని చెప్పి వస్తుంది. కానీ అందుకీ ఈసారి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కోరుతున్నాను, స్వయంగా మీరు ఒక యాక్షన్ తీసుకొని ఈ కమిటీ పైన, ఈ బూత్ల పైన, ఈ హైదరాబాద్ అసెంబ్లీ, ఈ హైదరాబాద్ లోక్సభ ఎలక్షన్ పైన ఇది పెట్టి అన్ని బూత్లకి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని నేను కోరుతున్నాను. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీతో ఎలక్షన్ నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. తాతయ్య మీరు కాంగ్రెస్లోకి వెళ్లొద్దు అంటూ మనవరాలు రిక్వెస్ట్ అందరిని ఆకర్షిస్తోంది. ఆ తాతయ్య ఎవరో కాదు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తన సొంత మనవరాలే ముందుకు వచ్చి చెబితే వినరని అందుకనే వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా చెప్పింది. 2 సార్లు టీడీపీ, 2 సార్లు టీఆర్ఎస్లో ఉండి రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజేంద్ర నగర్ ప్రజల కోసం టీఆర్ఎస్లో ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం ప్రజలు చూశారని, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లొద్దని, ఇదే పార్టీలో ఉండి మరెన్నో అభివృద్ధి పనులు చేయాలని మీ ప్రజలు కోరుకుంటున్నారని ప్రకాష్ గౌడ్ మనవరాలు వెన్నెల దూసపాటి విన్నవించింది. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నెల దోసపాటి. నేను రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోల్కంటి ప్రకాష్ గౌడ్ గారి మన్మరాల్ని. రీసెంట్గా తాత గురించి చాలా న్యూస్ వస్తుంది, తాత కాంగ్రెస్లో చేరుతారని. కానీ తాత నువ్వు వెళ్ళకపోవడమే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇప్పుడే తొందర పడక్ తాత, నువ్వు నేను చెప్తే నువ్వు వినవు అని చెప్పి నేను వీడియో చేసి పెడుతున్నాను. 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, 2 టైమ్స్ టీడీపీ నుండి, 2 టైమ్స్ బీఆర్ఎస్ నుండి. ఇప్పుడే వెళ్తే బాగుండదు తాత, నువ్వు ఈ ఎన్ని ఇయర్స్లో నువ్వు చేసిన డెవలప్మెంట్ మేము చూస్తున్నాము. మీరు ఇందులోనే ఉండి చేసిన డెవలప్మెంట్ చూసినాము ప్రజలు, మేము, నేను, అందరం మీరు వెళ్ళొద్దనే కోరుకుంటున్నాము. ఇందులోనే ఉండి మీరు ఇంకా
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెల 24న రిలీజ్ చేయనున్నట్లుగా విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 24వ తేదీన 11 గంటలకు ఒకేసారి ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయబోతున్నట్లుగా ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం చేశారు. స్పాట్ వాల్యుయేషన్ మార్కుల క్రోడీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఏడాదికి ఇంటర్మీడియట్ పరీక్షలకు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 478,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. 4 లక్షలకు పైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో గాలిబాన భీభత్సం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలు బలంగా వీచాయి. దీంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల మొక్కజొన్న పంట నేలకొరిగింది. అకాల వర్షాలతో నగరంలోని చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లైట్ లేస్తే వాళ్ళు వస్తున్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెడితే బంగారు భవిష్యత్తును సాధించవచ్చని మణికొండ బ్యాడ్మింటన్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఎంబసీ ఆధ్వర్యంలో జూనియర్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. పోటీలో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులను అందించారు. క్రీడాకారులను తమవంతుగా ప్రోత్సహించడంతో పాటు వారికి కావలసిన శిక్షణ కూడా అందిస్తామని ఈ సందర్భంగా మణికొండ బ్యాడ్మింటన్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పుడు ఏమంటే వీళ్ళతో వాళ్ళని ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్ నిజం నిక్కచ్చిగా.